రైటింగ్ హాయ్ మీ పేరు నా పేరు పద్మ ఓకే ఎవరికి సపోర్ట్ మేడం మానస్ ఓకే అంటే ఎవరు విన్ అవుతారు అంటున్నారు ఎవరు విన్ అయ్యారు అంటే ఫస్ట్ నుంచి సన్నీ మీదే ఉంది సో మానస్ థింక్ రన్నర్ అని ఎక్స్పెక్ట్ చేసాము యాక్చువల్గా అయితే విన్ అవుతారని అంటే మన్నవాడు కాబట్టి మేము ఆల్మోస్ట్ విన్నర్ అవ్వాలని కోరుకుంటాము రన్నర్ అవుతారని ఎక్స్పెక్ట్ చేసాము బట్ గాడ్ నోస్ సో ఇప్పటివరకు బిగ్ బాస్లో అందరూ అంటే అబ్బాయిలే విన్ అవుతున్నారు అవును సో అమ్మాయిలు అవ్వట్లేదు అవ్వట్లేదు సో కారణం ఏమై ఉంటుంది నార్మల్ కదా లేడీస్ని పైకి రానివ్వాలంటే అంత ఈజీ కాదు కదా ఎక్కడైనా జరుగుతుంది రాజకీయాలు ఏంటి ఎక్కడైనా సరే కొంచెం లేడీస్ని పైకి తీసుకురావాలన్నా ముందు నడిపించాలన్నా కొంచెం ఉంటుంది అది ఎప్పటి నుంచో తరతరాలుగా జరుగుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది ఇందులో ఏమీ తేడా ఏమీ లేదు రానివ్వరు కూడా అది ఇప్పుడు సిరి బాగా గేమ్ పరంగా పర్సనల్ అనవసరం గేమ్ పరంగా సిరి బాగానే ఆడింది కానీ అమ్మాయి కూడా రాలేదు కదా ఇంకంతకంటే ఇంకా లేడీస్ ఇంకేం ఆడాలా మగపిల్లాడి కంటే ఎక్కువ డోర్గా ఆడింది సో కానీ రాలేదు కదా ఇంకేం చేస్తాం రానివారు అంతే నాచురల్ కదా ఇంక దాని గురించి మాట్లాడతాడు డ్రాబ్యాక్స్ తన గేమ్ తను బాగా ఆడాడు కదా డ్రాబ్యాక్స్ ఎక్కడ లేదు మాకు తెలిసి ఎందుకు రాలేదంటే ఇంకా ఏం చెప్తామండి ఓటింగ్ అయి ఉండొచ్చు ఇంకా తను ప్రజలకి కొన్ని ఎస్ట్రాలు కావాలి అంటే ఐ మీన్ అవి ఎలా ఉంటాయంటే చెప్పడానికి బాగోదు తను నీట్గా డీసెంట్గా ఉండడం కూడా కొన్ని నచ్చుకోవచ్చు మంచి ఎప్పుడు నచ్చదు చెడు నచ్చుద్ది అందరి ముందు హంగామాలు చేసేసి నెగిటివిటీ తీసుకువచ్చే వాళ్ళే పబ్లిక్ నచ్చుతారు నేను అనుకోవడం అయితే మిస్టర్ పర్ఫెక్ట్గా మానస్ ఉండడమే తను చేసిన తప్పు అందరిలాగా అల్లరి చేసి నెగిటివిటీ తీసుకొచ్చి వీడి మీద వాడి మీద వీడి చెప్పేసి చెప్తే కొంచెం ప్రజలకి అది బాగుంటుంది అంటే ఈ షో ఫార్మాట్ కూడా కొంత హైప్ కొంత నేచురల్ అది చేయడమే కదా అవును అవును పబ్లిక్ పబ్లిక్ ని ఫూల్స్ చేయడమే ఇది పబ్లిక్ ని ఫూల్స్ చేయడమే నేచురల్ నేను చెప్తున్నాను కదా బాగా చేసాం బాగా పడింది మానస్ ఓటింగ్ ఈక్వల్ సన్నికి పడినంతా పడింది కానీ మానస్ రాలేదు ఎక్కడ మైనస్ అని మేము ఎట్లా అనుకుంటాం మా సన్నికి ఎంత పడింది ఓటింగ్ సేమ్ ఈక్వల్ ఓటింగ్ పడింది మేము చాలా సపోర్ట్ చేసాము మానస్ లెక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక హీరో 5 మూవీస్ చేశాడు 5 ఇయర్స్ సీరియల్ చేశాడు ఫెమిలియర్ చిన్న వయసు మంచి అందగాడు ఇంకా ఏం కావాలి ఒక మనిషికి యాక్టివిటీస్లో ఏ విషయంలోనైనా మీరు చూసుంటారు కదా ఎంత నీట్గా ఉంటాడు ఒకరిని బాధ పెట్టాడు ఒకరిని నీట్గా మాట్లాడు అలాంటి మంచితనం నడవట్లేదు కదా ప్రపంచంలో మరి ఇంకంతే సన్నీ అంటే నిజంగా సన్నీ ఏంటంటే ఈజ్ కామెడీ చేయడం వల్ల ఒకటి రెండవది ఏంటంటే అందరితో ఎంత గొడవలైనా ఏమైనా వాడు ఆ క్షణం మర్చిపోయి అందరితో కలిసి ఉంటాడు అది అందరికీ నచ్చింది నా సన్నీ గురించి నెగిటివ్గా మాట్లాడడానికి ఏమీ లేదు నిజంగా మంచి వాడు ఓకే మేడం మానసే పింకిని అంటే ఫ్రెండ్షిప్ అయినా అంటే అట్లా జరిగింది కదా అంటే అసలు మీ ఫీలింగ్ ఎట్లుండే బాడీం లేదు జస్ట్ ఫ్రెండ్స్ అంతే అలా అనుకుంటే అక్కడ ఇంకా జరిగే చాలా చూస్తున్నాం కదా దాన్నేం అనుకోవాలా వీఆర్ ఫ్రెండ్స్ కదా అంతే దాంట్లో ఏం నెగిటివిటీ ఏం లేదు కదా